మహానుభావులు ఏం చేసినా జాతరలానే ఉంటది. మరి అలాంటి జాతర మీద స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారంట. మరి ఆ జాతర ఎలా ఉంటుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ బ్యాచిలర్ బాబు అలాంగ్ విత్ శ్రీ. ఆట బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట. కర్ర కూడా వెళ్ళిపోయింది, ఎక్కువసేపు డాన్స్ చేస్తావేమో అని. సార్ నేను ఈ ఊరు సర్పంచ్ని. ఓ, పులికి ధైర్యం పంచాలా ఉంటది, మొసలికి ధైర్యం నీటిలో ఉంటది, మా ఊరు వాళ్ళ ప్రజల ధైర్యం నేను తిప్పే మీద. ఇంత డైలాగ్ చెప్తే ఎడిటింగ్ వాళ్ళకి వర్క్ కూడా ఉంటది. నేను సర్పంచ్ని రా మాత్రం పంచుడే లేకపోతే ఎలాగా? ఆ బొంగులో సర్పంచ్ నువ్వు 15 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నావు, సర్పంచ్ని రా అంటున్నావు ఇంకా. ఎందుకు ఓడిపోతున్నా? ఎందుకు ఓడిపోతున్నా అంటే నీ ఆపోజిట్ గా పోటీ చేసుకోవడానికి ఇంగ్లీష్ వచ్చి నీకు ఇంగ్లీష్ రాదు. ఎవరికి రాదు ఇంగ్లీష్? ఆకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతా. ఏ దమ్ముంటే మాట్లాడు చూద్దాం. 90 quarter ఆఫ్ ఫుల్ స్టఫ్. సరే అది కాదు, ఈసారి రిలేషన్స్ వస్తున్నాయి, ఏం చేసినావు మరి గెలవడానికి? లాస్ట్ శ్రీదేవి గారు వచ్చారు నా తరపు ప్రచారం చేయడానికి. మరి ఏమైంది, రిటర్న్ పంపించేసి అంటావు? గుడిలో దేవతలు చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఇంకో దేవత ఎందుకు? అందుకే సార్ ఈసారి జాతర సెటప్ చేశా. మన జాతరలో డాన్స్ లో పాటలు సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. ఈ రోజు హరిగడ కోటేండి అని చెప్తారు. సర్పంచ్ అన్నావు, నీ పేరు హరి ఎవరు మరి? హరి మా ఇంటి పేరు. హరి సర్పంచ్ అన్నమాట. నువ్వు వెళ్ళి ఊరు కుర్రోళ్ళు తీసుకురా, నేను అలాగే వెళ్ళి పౌడర్ వేసుకుని వస్తాను. ఈ రోజు మన ఊర్లో జాతర. ఈ సంవత్సరం కూడా మన జాతరలో మంచి మంచి పోటీలు ఉన్నాయి, మంచి మంచి వాళ్ళు డాన్సులు వేస్తున్నారు. నాకు మీ మొహాలు అర్థమైంది, ఎప్పుడెప్పుడు యాంకరం చూద్దామని ఉంది అంటేర్. ఎక్కడున్నా సరే ఒకసారి మా ఊర్లో స్టేజ్ ఎక్కాల్సిందిగా కోరుకుంటున్నాం, రామమ్మా. చెప్పాను యాంకర్ మీదకి రావద్దని. బేసిక్గా నువ్వే దిక్కుబాటు, నువ్వే దిక్కుబాటు. యాంకర్ మీద చేస్తున్నాము. పట్టుకోను పట్టుకోను పట్టుకోను. ఏమనుకోవద్దండి, మా ఊరు కుర్రలు కొంచెం ఉత్సాహం ఎక్కువ. పోయేటప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చిపో. ఇప్పుడు మీరందరూ కోరుకునే యాంకర్ గారు మాట్లాడబోతున్నారు. నేను మాట్లాడతా, అక్కడ మీరు కూర్చోండి. కాదు సర్పంచ్, యాంకర్ అన్న పెద్ద ట్యాంకర్ లెక్క ఉంది. అసలు యాక్చువల్ గా ఈ జాతర ఎందుకు పెట్టానంటే యాంకర్ కోసం. ప్రతి సంవత్సరం లాగే నేను ఈ సంవత్సరం కూడా ఆగు చెప్తాను ఆగు. అదే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి సంవత్సరం నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఏం చెప్తాను సార్? ఏంద్ర ఏసది మాట్లాడొద్దా, సర్పంచ్ గా పోటీ చేస్తాను ఓటేయండి అని చెప్పొద్దా? ఆగు. నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను సార్. ఏ చెప్తాను సార్? ఏసై నీ అమ్మ ఏసై. Yes.
ఇది ఊరు మైక్ ఇది, ఇలాగ అరవచ్చా? అందరూ వింటారు కదా. ఏ సారీ సుజాత, చోళ్ళు మూసుకొని ఉరుకు. చెవులు మూసుకొని ఉరకట. ఇది మైక్ అనుకుంటున్నాడా, చెల్ఫోన్ అనుకుంటున్నాడు? సైడు నేను చెప్పేది ఏంటంటే, నేను సర్పంచ్ గా ఎంత డీసెంట్ గా వచ్చాడు. గట్టి చెప్పరా, గట్టి చెప్పరా. సర్పంచ్ గారు పిల్లలు స్నానం చేస్తుంటే తడి కూసిపోయిందంట ఊరుకు. సార్ అయ్యట్రా, నేను వేసేస్తాను కూర్చోలే. మీకోసం మంచి మంచి పెర్ఫార్మెన్స్లు వెయిట్ చేస్తున్నారా? ఒక మాట చెప్తా సుజాత, సుజాత ఒక్క 10 నిమిషాలు ఉండు, ప్రోగ్రామ్ అయిపోతుంది, వచ్చేస్తా. నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను ఈసారి. నేను పాట పాడేస్తాను సార్. సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. అవు, నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. సర్పంచ్ గా పోటీ చేస్తాను కదా. పడేసుకో మైక్ నోట్ లెట్, పడేసుకో. కాలికి గజ్జీలు పట్టీలు కొన్నాను, చేతికి మూవాల గాజులు కొన్నాను. మా నూరు ప్రజలందరికి సన్మానాలు చేసుకోవాలరా. మా నూరికి ఎంతో మంచి చేసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. పెద్ద మనిషి చెప్పుడు అయ్యి, నువ్వు పెద్ద ఆయన అంటున్నావు. అరే రాకు, పెద్దానికి ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. పెద్ద ఆయన గురించి చెప్పాలి, అరే మామూలు మంచి. అరే అరే ఎదవా, అనుమానం అవుతుంది రా కాస్త పైన ఆయన. ఆఫా కోట్రా, తాయిసి వచ్చావా? పెద్ద జాతర చూడు, తాయిసి వస్తారు. నేను చెప్పాల్సింది చెప్పేస్తాను సార్. ఏంటి గ్రామ ప్రజలందరికి? ఏం తీసాడు, ఏం తీసావరా? చూసావా, ఈ చేతిలో రూపాయి పిల్ల మాయమైపోయింది. హరి ఒకసారి చూసుకోను ఒకసారి. మంచి చేశారా? చూస్తుంటే మీ యాంకర్ కూడా మాయం చేసేస్తా. ఎలాగరా చూస్తారా? ఇలా మోద్ది అలాంటి వద్దు. నేను చెప్పాల్సింది ఏంటంటే గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. యాంకర్ నాలుగు అనొచ్చా నువ్వు ఇట్లా? గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి. నేను మీ ఊరు సార్ మనోడు వాడాడు. అరే మీ అందరికో గుడ్ న్యూస్, మన ఊరికి ఒక సెలబ్రిటీ రాబోతున్నారు. కూర్చో.
చూసాగలరా. అందుకే మన ఊరికి ఏ సెలబ్రిటీ రావట్లేదు. ఇలాంటి ఏదో రేణు వాడు కూర్చో. నువ్వు వాళ్ళతో పాటు కూర్చోవు కదా, నువ్వెందుకు రాక నిలబడ్డావు? నన్ను హజ్ చేసినావు. ఏం హజ్ చేయలేదు రా, కూర్చోరా. నన్ను హజ్ చేసినావు. కామెడీ 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 అంట కామెడీ కామెడీ నాటం చేసేస్తా. ఏమనుకో, కూర్చో. ఒక్క మాట మాట్లాడు, వెళ్ళిపోతా. అందరికి నమస్కారం అండి. బయలుదేరిపోయినా సార్ పేమెంట్. ఆగరా, పేమెంట్ అయిపోతారు. మా సర్పంచ్ హరికి మీరు అందరూ అదే చెప్పాలి రా, అదే చెప్పాలి. ఆగండి రా, అక్కడే మ్యాటర్ ఉంది. అసలైంది మా సర్పంచ్, రెండు మాటలు అన్నావు అయిపోయింది. ఇంకో మాట అంటే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్. ఓ, మీరు ఇక్కడ కూడా ఒక్క మాట ఒక్క మాట రైట్. మా ప్రియమైన సర్పంచ్ గారికి $10,00,000 పెట్టి జాతర పెట్టా. ఒక్క మాట చెప్పించలేకపోయా. అమూల్యమైన ఓటును సర్పంచ్ కేయండి అని. ఇంక ఈ జన్మలో సర్పంచ్ గా పోటీ చేయండి. నా సర్పంచ్ పేరు కూడా మా చేసి శేఖర్ అని పెట్టుకుంటా. రాజు, నువ్వు నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు రాజు. తాగినోడు చేసింది మాత్రం నాకు ఎంఎస్ నారాయణ గారే గుర్తొచ్చారు. సేమ్ అలా దించేసావు, చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు. చాలా బాగుంది హరి. థ్యాంక్ యూ మాస్టర్. శ్రీదేవి మ్యామ్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? హరి మ్యామ్, మీ జాతర అంత మంచిగా ఉన్నింది. నిజంగానే ఒక ఫీల్ వచ్చింది, నిజంగా అక్కడ పోయి వచ్చినట్టు అనిపించింది నాకైతే ఇక్కడ కూర్చుని. సో అంత బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ నా రాజు. మీరైతే ఒక సెకండ్ కూర్చోలేదు క్వైట్ గా. మీరు ఫుల్ అల్లరి చేస్తూనే ఉన్నారు. ఓవరాల్ చాలా సూపర్ గా ఉన్నింది. థ్యాంక్ యూ, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సో వీళ్ళకు మీరు ఇచ్చే ఎమోజీస్ ఏం చెప్పాలి, ఏం మాట్లాడే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మాస్టర్. మ్యామ్.